హాయ్ ఫ్రెండ్స్, ఎంఎంటిఎస్ అంటే ఏంటో చూద్దాం. ఎంఎంటిఎస్ అంటే మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఇది ఎప్పుడు ప్రారంభించారు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో హైదరాబాద్లో దక్షిణ మధ్య రైల్వే వాళ్ళు 2003 ఆగస్టులో దీన్ని ప్రారంభించారు. 2003లో ప్రారంభించినప్పుడు ఇది 9 రైళ్లతో 25,000 మంది ప్యాసింజర్లతో గమ్యస్థానానికి చేరుకునేది. తర్వాత రోజుల్లో దీని సర్వీసులను, ట్రైన్లు పెంచడం జరిగింది. ఇది 20 రైళ్లతో పెంచుతూ 124 సర్వీసులను ప్రతిరోజు నడపాలని అనుకున్నారు. ప్రతిరోజు 124 ట్రిప్పులు వేసేవాళ్ళు. ఇది దగ్గర దగ్గర మొత్తం 10 కోట్ల దాకా ఉంటుంది. ఈ ఎంఎంపిఎస్ నడవాలి అంటే మనకి ఇది విద్యుదీకరణ పూర్తయి ఉండాలి. ఎందుకంటే ఎంఎంపిఎస్ అంటే మొత్తం విద్యుదీకరణ జరిగి ఉంటేనే విద్యుత్ లోకంతో నడుస్తుంది. కాబట్టి దగ్గర దగ్గర 3 విద్యుత్ లోకాలతో ఈ ఎంఎంపిఎస్ అనేది నడుస్తుంది. ప్రతి 3 బోగీలకి ఒక విద్యుత్ లోకం ఉంటుంది. దీంట్లో మనకి ఒక సెక్యూరిటీ పర్సన్ కింద ఒక పోలీస్ మెన్ కూడా ఉంటాడు. వీళ్ళు ఎక్కడి నుంచి ఉంటారంటే ఆర్పిఎఫ్ నుంచి ఉంటారు. ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి ఒక సెక్యూరిటీ పర్సన్ కూడా ఉంటాడు, అంటే పోలీస్ మెన్ కూడా ఉంటాడు. మనం ముందుగా చెప్పుకున్నట్టు 10 బోగీలు ఉంటాయని చెప్పుకున్నాం కదా, అందులో 9 బోగీల్లో మాత్రమే ఎవరైనా దిగొచ్చు, కానీ ఒక బోగీలో మాత్రం లేడీస్కి రిజర్వ్ చేసి ఉంది. సో ఇది ఆడవాళ్ళకు మాత్రమే ఈ బోగీ ఉంటుంది. తర్వాత దీని యొక్క ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఖర్చుకు తగ్గట్టు కూడా అతి తక్కువ సమయంలో మన గమ్యస్థానానికి చేరుకోవచ్చు. సుమారుగా 10 రూపాయలు టికెట్ తీసుకుంటే దగ్గర దగ్గర 50 కిలోమీటర్ల వరకు తిరగచ్చు. ఇది 2018కి 15 సంవత్సరాలు పూర్తి చేస్తుంది. దీంట్లో సుమారుగా రోజు 1.7 లక్షల మంది ఈ గమ్యస్థానానికి చేరుకుంటూ ఉంటారు. ఇది దీంట్లో టికెట్లకు సంబంధించిన దాంట్లో కూడా మార్పులు చేశారు. మొదట్లో దీనికి స్టేషన్ కౌంటర్లో మాత్రమే టికెట్లు ఇచ్చేవాళ్ళు. తర్వాత దీనికి వేరే మార్గాలను కూడా చూశారు. అందులో మనకి 2 మార్గాలని ప్రవేశపెట్టారు. అది ATVM మిషన్ అనేది ఒకటి రైల్వే స్టేషన్లో అమర్చారు. కనుక మనకి ఈ టికెట్ తీసుకుంటూ కూడా మనకి ఈ మిషన్లో అనేది టికెట్ తీసుకోవచ్చు. తర్వాత స్మార్ట్ కార్డ్ అనే విధానాన్ని కూడా రూపొందించారు. స్మార్ట్ కార్డులో కూడా మనం టికెట్ తీసుకుంటే అందులో మనకి 15% డిస్కౌంట్ కూడా ఉంటుంది. తర్వాత ఒకసారి మనకి ఇది ఏ ప్రాంతాల నుంచి గమ్యస్థానానికి చేరుకుంటుందో చూద్దాం. సికింద్రాబాద్ టు లింగంపల్లి, హైదరాబాద్ టు లింగంపల్లి, ఫలక్నామా టు లింగంపల్లి, అలాగే లింగంపల్లి టు సికింద్రాబాద్, లింగంపల్లి టు హైదరాబాద్, లింగంపల్లి టు ఫలక్నామా కూడా తిరుగుతూ ఉంటుంది. ఒకసారి ఈ వివరాలు చూద్దాం. ఏ స్టేషన్ నుంచి ప్రారంభమవుతుందో చూద్దాం. లింగంపల్లి టు ఫలక్నామా. లింగంపల్లి టు ఫలక్నామాలో లింగంపల్లి, చందానగర్, హఫీస్పేట్, హైటెక్ సిటీ, బోరబండ భరత్ నగర్, ఫతేనగర్, నేచర్ క్యూర్ హాస్పిటల్, బేగంపేట్, సంజీవయ్య పార్క్, జేమ్స్ స్ట్రీట్, సికింద్రాబాద్, సీతాఫలి మండి, ఆర్ట్స్ కాలేజ్, జమాయ్ ఉస్మానియా, విద్యానగర్, కాచిగూడ, మలక్పేట్, దవాయిపుర, యాకత్పుర, ఉప్పుగూడ, ఫలక్నామా. అలాగే మనకి ఇది తిరుగు ప్రయాణంలో ఫలక్నామా టు లింగంపల్లి కూడా ఏ స్టాప్లు ఉంటాయి. తర్వాత హైదరాబాద్ టు లింగంపల్లి. హైదరాబాద్ టు లింగంపల్లిలో హైదరాబాద్, లక్కడి కపూల్, కేర్తాబాద్, నెక్లెస్ రోడ్, బేగంపేట్, నేచర్ క్యూర్ హాస్పిటల్, ఫతేనగర్, భరత్ నగర్, బోరబండ, హైటెక్ సిటీ, హఫీస్పేట్, చందానగర్, లింగంపల్లి. అలాగే ఇది మనకి హైదరాబాద్ టు లింగంపల్లి, లింగంపల్లి టు హైదరాబాద్ కూడా మొత్తం 13 స్టాపుల్లో ఆగుతుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు లింగంపల్లి టు ఫలక్నామాలో కూడా 22 స్టాపులు ఉంటాయి. తర్వాత మనకి హైదరాబాద్ టు ఫలక్నామా చూద్దాం. హైదరాబాద్ టు ఫలక్నామాలో హైదరాబాద్, లక్కడి కపూల్, కేరతాబాద్, నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్, జేమ్స్ స్ట్రీట్, సికింద్రాబాద్, సీతాఫల్ మండి, ఆర్ట్స్ కాలేజ్, జమాయ్ ఉస్మానియా. ఒకసారి మళ్ళీ హైదరాబాద్ టు ఫలక్నామా కూడా చూద్దాము. హైదరాబాద్ టు ఫలక్నామా మొత్తం 17 స్టాపులు ఉంటాయి. హైదరాబాద్, లక్కడి కపూల్, కేరతాబాద్, నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్, జేమ్స్ స్ట్రీట్, సికింద్రాబాద్, సీతాఫల్ మండి, ఆర్ట్స్ కాలేజ్, జమాన్ ఉస్మానియా, విద్యానగర్, కాచిగూడ, మలక్పేట్, దబాయిపుర, యాకత్పుర, ఉప్పుగూడ, ఫలక్నామా. ఇది హైదరాబాద్ టు ఫలక్నామా. ఫలక్నామా టు హైదరాబాద్ కూడా ఇవే స్టాపులు ఉంటాయి.
మొత్తం 17 స్టాప్లు ఉంటాయి. ఆ తర్వాత మనం ఒకసారి ఫేజ్ 2కి సంబంధించిన పనులను చూద్దాం. అంతకంటే ముందు మనకి ఇది సర్వీసెస్ ఉదయం 4:15 మొదటి సర్వీస్ ప్రారంభమవుతుంది. చివరిగా ఇది రాత్రి 11:15 వరకు చివరి సర్వీస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫేజ్ 2కి సంబంధించిన పనులను చూద్దాం. ఫేజ్ 2 మొత్తం 2010లో ప్రారంభించాలనుకున్నారు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది 2013 ప్రారంభించడం జరిగింది. 2013 ప్రారంభించడానికి ఎందుకంటే కొత్తగా జనరల్ మేనేజర్ మారటం వల్ల ఈ పనులు అనేవి 2013 ప్రారంభించడం జరిగింది. ఒకసారి ఫేజ్ 2కి సంబంధించిన రూట్ మ్యాప్ చూద్దాం. ఫేజ్ 2 సంబంధించిన ప్రయాణ మార్గాన్ని చూస్తే లింగంపల్లి టు తెల్లాపూర్ 10 కిలోమీటర్లు, తెల్లాపూర్తో పోటాచెరువు 13.5 కిలోమీటర్లు, సికింద్రాబాద్ టు గోలారం 17.1 కిలోమీటర్లు, సనత్ నగర్ టు మౌలాలి 15.6 కిలోమీటర్లు, ఫలక్నామా టు ఎయిర్పోర్ట్ 16 కిలోమీటర్లు, సికింద్రాబాద్ టు గోలారం 15.1 కిలోమీటర్లు, సికింద్రాబాద్ టు మౌలాలి 17.6 కిలోమీటర్లు, సికింద్రాబాద్ టు గట్కేశ్వర్ 12 కిలోమీటర్లు. ఈ ఫేజ్ 2కి సంబంధించిన పనులు 2013 ప్రారంభించాను అన్నాం కదా, ఇప్పుడు దగ్గర 8 సంవత్సరాలు పూర్తి అవుతుంది. అందులో మనకి ఒక ఫేజ్కి సంబంధించిన లైన్ పూర్తయింది. అందుకంటే ముందు మనకి ఫలక్నామా టు ఎయిర్పోర్ట్ ఈ లైన్ కనుక పూర్తయితే మాత్రం చాలామందికి ఇది అతి తక్కువ సమయంలో ఎయిర్పోర్ట్కి చేరే అవకాశం ఉంది కాబట్టి గమ్యస్థానానికి చేరుకోవచ్చు. కాబట్టి ఈ మార్గం కనుక పూర్తయితే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత MMTS ఫేజ్ 2లో మొదటిగా మౌలాలి టు గట్కేశ్వర్ అనే లైన్ చూద్దాం. మౌలాలి టు గట్కేశ్వర్లో మనకి మొత్తం 4 రైల్వే లైన్లు ఉన్నాయి. ఈ 4 రైల్వే లైన్కి అదనంగా మనకి 12.5 కిలోమీటర్ల లెంగ్త్తో ఒక రైల్వే లైన్ కూడా నిర్మించడం జరిగింది. కనుక మనకి ఈ మౌలాలి టు గట్కేశ్వర్కి సంబంధించిన లైన్లో మామూలు రైళ్లు తిరిగే రోజు ప్రయాణించే రైళ్ళకను MMTS సర్వీసులకు విడివిడిగా మనకి రైల్వే లైన్లు అనేది నిర్మించారు. సో మనకి ఒకటి మౌలాలి టు గట్కేశ్వరు, గట్కేశ్వర్ టు మౌలాలి కూడా ఒకేసారి ప్రయాణించే విధంగా ఈ రైల్వే లైన్ అనేది నిర్మించారు. ఈ రైల్వే లైన్కి పూర్తిగా విద్యుదీకరణ కూడా పూర్తయ్యింది. తర్వాత సిగ్నలింగ్ ఆటోమేటిక్ అప్గ్రేడేషన్ కూడా పూర్తయ్యింది. ఇది అనుకున్న తేదీ కనుక ప్రారంభించి ఉంటే 11 మార్చి 2020 ఇది ప్రారంభం అవుతుంది. మనకు ప్రస్తుతానికి ఈ సేవలు అనేవి వినియోగించుకోలేము మనకున్న ప్రస్తుత పరిస్థితుల వల్ల. తర్వాత ఇది మనకి మొత్తం సెకండ్ ఫేజ్కి సంబంధించిన మొత్తం 84 కిలోమీటర్లు మనకి ఈ ప్రయాణ మార్గం అనేది ఉంటుంది. దానికి తగ్గట్టు ఇంతకుముందు చెప్పినట్టు మనకి ఆయా రూట్ మ్యాప్లో ఈ పనులు అనేది మొదలైనవి. ఇంకా ప్రస్తుతానికి విద్యుదీకరణ జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో, సిగ్నలింగ్ కూడా ఇంకా మధ్యలో ఉంది, ఇంకా ఏది పూర్తి కాలేదు. పనులు అనేవి పూర్తి అయ్యే పరిస్థితికి చివరి దశలో ఉన్నాయి. తర్వాత మౌలాలి టు గట్కేశ్వర్ అనేది మెయిన్ సెక్షన్ అని చెప్పుకున్నాం కదా, మౌలాలి టు గట్కేశ్వర్కి సంబంధించి మనకి 2 రైళ్లను అంటే ఒకేసారి నడిపేలాగా దీన్ని ప్రారంభించారు. కాజీపేట్ టు సికింద్రాబాద్, సికింద్రాబాద్ టు కాజీపేట్, గుంటూరు టు నడికుడి మెయిన్ లైన్ అవటం వల్ల మెయిన్ సెక్షన్ అవటం వల్ల మనకి గట్కేశ్వర్ అనేది మెయిన్గా ఉంటుంది. దీనికి గట్కేశ్వర్కి చెల్లపల్లికి కూడా అదనంగా 2 ప్లాట్ఫామ్లను నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.